డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పిడి వివాదంపై ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేసి రామ్ చరణ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో రామ్ చరణ్ తన ఫ్యామిలీతో పాటు ప్రస్తుతం వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయం మరి ఎన్టీఆర్కి సంబంధించినటువంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే రామ్ చరణ్ ఎన్టీఆర్కి కాల్ చేసి మాట్లాడారట. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అన్న పేరుని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చేశారని, దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని బయట ఏవేవో వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అంటే, సో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలియజేశారట రామ్ చరణ్కి. మరి నీ తోడు నేనుంటానని, మరి దీనికి ఖచ్చితంగా నువ్వు అపోజ్ చేయాలని చరణ్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఆందోళనలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని మార్చడం అనేది నిజంగా అసలు ఆలోచిస్తుంటేనే తేడాగా అనిపిస్తోంది. అసలు ఈ జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? నువ్వు దీనికి కరెక్ట్గా అపీల్ చేయంటూ సో తెలుగుదేశం పార్టీ నుంచి తరపునే వెళ్లాల్సిన అవసరం లేదని, ఏ విషయంలోనైనా సరే దీన్ని అపోజ్ చేయొచ్చు, ఒక యూనివర్సిటీకి పేరు పెట్టినప్పుడు మరొక పేరుని ఎలా ఆపాదిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కి సమస్య వస్తే ఇప్పుడు రామ్ చరణ్ సపోర్ట్ చేయడం నందమూరి అభిమానుల్ని చాలా ఆనందపరుస్తోంది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు ఈ విషయంలో ఒకటిగా కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నట్టు సమాచారం. ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది.